పాలనలో ఎవ్వరికీ శాంతి లేదు. అపరాధ భావము కృంగదీసిన రాజుకును నిద్రలేదు. గ్రహాలను జాతకాలను మిక్కిలిగా నమ్మిన రాజు కాలం అనుకూలముగా లేదని జోష్యుల ద్వారా తెలుసుకున్నాడు. మరణం తప్పదని తెలిసి నిలువున విలవిల్లాడిపోయాడు ఆ కృత్యాల రాజు. ఇది మరణమున ఉత్తముడను ఒకడు మృత్యుంజయ వరసిద్ధిగా 5 సార్లు మరణమును గెలిచిన వార్త ముత్యాల రాజు చెవికి మిగిలిన చెవికి చేరిన మరుక్షణమే అతనిని తీసుకురమ్మని అనుచరులను ఆదేశించాడు. ఇది ఒక నేనేమైనా దాచుకుని లేదంటున్నా. మహారాజా, ఎవరో ఒట్టి పుకార్లు పుట్టించారు. వీడు చావులేని వరం పొందినట్టు చిరంజీవి అన్నట్టు చెప్పుకుంటున్నాడు. పేరేమిటి? ఏదో ఉత్తముడట. ఏదో ఉత్తమ? ఒట్టి ఉత్తమ. రెండు పేర్లు ఉత్తముడు. నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకురమ్మంటున్నావో తెలుసా ఉత్తమ? సంఖ్యలతో బంధించి సభ నట్టనడి నుంచి మెచ్చుకొనుడికై తోడ్కొని వచ్చిద్దని తలం చీతివి కదూ. ఏమిటయ్యా వీడు, నా వల్ల సమాసంలో సమాధానం ఇస్తాడనుకుంటే నసుగుతున్నాడు. వీడు మృత్యుంజయుడు. నేనేమీ కాదు. లేదు మహారాజా, వాడు చచ్చాడు. అదే కదా వాడు చెప్పుచున్నాడు. లేదు మహారాజా, వాడు చచ్చ చావలేదని వాదిస్తున్నాడు. అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు. లేదు మహారాజా, వీణ్ణి నేనే కొట్టమన్నాను. ఈ పాములు వాడే కొట్టాడు. అవును, నేను రోకలితో కొట్టాను, వాడు చచ్చాడు. అంతకు ముందు పాము కరిచినప్పుడు చచ్చాడు. ఆగాగాగాగు, వీణిని పాము కూడా కరిచినదా? అవును. మరి పామును వదిలి వీణిని ఎందుకు కొట్టితిరి? చచ్చింది నా పాము. మరి వీడు? వీడు చచ్చాడు. ప్రభు, ముందు పావు కరిచినదా? అదు ఇది యువరాణి కరిచినది. ప్రభు ప్రభు ప్రభు. ఏమిటి ఇది? మన కుడి చెవికి అందిన రాజకీయ విషయాలు చెవి నుండి చెవి దాటిపోకూడదని తెలుసు కదా తమకి. అవును, అయినా ఏం చెయ్యాలంటావు? శోధించి పరీక్షిద్దాం మహారాజా. చక్కని యోచన. ఆచీనులు కట్